లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. ఆ బిజినెస్ ఏంటనేది మనం తెలుసుకుందాము. కేవలం 8 రూపాయల వస్తువుని 50 రూపాయల వరకు మనము అమ్మవచ్చు. ఆ బిజినెస్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. పెట్టుబడి కూడా చాలా తక్కువ, రోజుకి 1000 రూపాయల నుంచి 2000 వరకు సంపాదించుకోవచ్చు. అంటే నెలకి 30000 నుంచి 60000 వరకు వ్యాపారంలో సంపాదించుకోవచ్చు. పెట్టుబడి మాత్రం కేవలం 12000 రూపాయలు. ఆ వ్యాపారం ఏంటనేది తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఏంటంటే స్వీట్ కార్న్ సెల్లింగ్ బిజినెస్. వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ కి కూడా డైలీ డైట్ లో కనుక ఇది ఇంక్లూడ్ చేస్తే స్వీట్ కార్న్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. అలాగే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు డైలీ గా స్వీట్ కార్న్ కనుక తీసుకుంటే వెయిట్ అనేది కూడా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. ఇలాంటి హెల్తీ ఫుడ్ ని మనం సేల్ చేస్తూ బిజినెస్ చేయవచ్చు. ఎలాగా అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా స్వీట్ కార్న్ వ్యాపారం చేయడానికి మనకు కావాల్సింది రా మెటీరియల్ వచ్చేసి స్వీట్ కార్న్స్, అలాగే చాట్ మసాలా. తర్వాత ఈ స్వీట్ కార్న్ ను ఉడకబెట్టడానికి అవసరమైనటువంటి మిషన్. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 9000 రూపాయలు కాస్ట్ మనకి ఇండియా మార్ట్ లో దొరుకుతుంది. అలాగే రా మెటీరియల్ కూడా మనకి ఇండియా మార్ట్ లో దొరుకుతుంది. ఫస్ట్ ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది, ఈ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకి ఈ మిషన్ కావాలి అంటే ఫస్ట్ మనము ఇండియా మార్ట్ లోకి వెళ్ళాలి. మొట్టమొదటిగా మనకి స్వీట్ కార్న్ మిషన్ కావాలి అంటే కనుక ఇండియా మార్ట్ లోకి వెళ్ళేసి స్వీట్ కార్న్ మేకింగ్ మిషన్ కనుక మీరు టైప్ చేస్తే మనకు స్వీట్ కార్న్ మిషన్ అనేది సెల్లర్స్ ఎవరు అనేది మనకు తెలుస్తుంది. మహి ఫుడ్ టెక్నాలజీ కోయంబత్తూర్ వాళ్ళు ఈ మిషన్ అనేది సేల్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 9000 రూపీస్ ఉంటుంది ఇది లేటెస్ట్ ప్రైస్. ఇది కెపాసిటీ వచ్చేసి 20 to 50 లీటర్స్ అనమాట పర్ డే. పవర్ వచ్చేసి 55 వాట్స్ మీద మనం పనిచేస్తుంది. వెయిట్ వచ్చేసి 1500 కేజీస్ ఉంటుంది. అలాగే మనకి పవర్ కన్సెప్షన్ వచ్చేసి 1.5 కిలో వాట్స్ ఉంటుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో తయారై ఉంటుంది. దీని పూర్తి వివరాలు మీకు కింద ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఈ సప్లయర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మిషన్ అనేది డోర్ స్టెప్ డెలివరీ అని ఇస్తారు. అలాగే మనకి దీనికి కావాల్సింది రా మెటీరియల్ ఏంటంటే స్వీట్ కార్న్స్. ఈ స్వీట్ కార్న్స్ వచ్చేసి మనకి బిగ్ బాస్కెట్లో మనకి వచ్చేసి 71 రూపీస్కి 500 గ్రామ్స్ అనేది లభిస్తుంది పౌచ్. అలాగే ఇండియా మార్ట్లోనే కేజీ వచ్చేసి 70 రూపీస్కి దొరుకుతుంది. అలాగే ఇండియా మార్ట్లోనే కేజీ 40 రూపీస్కి కూడా మనకి దొరుకుతుంది. అలాగే ఒక బస్తా అంటే 25 కేజీస్ నుంచి 50 కేజీస్ 100 కేజీస్ ఉంటాయి. ఇది 25 కేజీస్ బ్యాగ్ వచ్చేసి 2500 రూపీస్ అనేది మనకి దొరుకుతుంది అన్నమాట ఇండియా మార్ట్లో. అది వచ్చేసి శ్రీ రాఘవేంద్ర ఏజెన్సీ వాళ్ళు మనకి సప్లై చేస్తారు మహారాష్ట్ర. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది. అలాగే దీనికి అవసరమైనటువంటి కార్న్ ఖట్టా మిట్టా మసాలా అంటారనమాట. ఇది 1 కేజీ 25 కేజీస్ బ్యాగ్స్ మనకు దొరుకుతాయి. ఇది కాస్ట్ వచ్చేసి 1 కేజీ అప్రాక్సిమేట్గా 120 రూపీస్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి అలాగే ఇండియా మార్ట్లో మరో బ్రాండ్ వచ్చేసి స్టార్ చాట్ మసాలా. ఇది వచ్చేసి 21 రూపీస్ పడుతుంది ఒక పీస్ వచ్చేసి. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది. అలాగే మారుతి చాట్ మసాలా వచ్చేసి ఇది కేజీ 280 రూపీస్ ఉంటుంది అనమాట. ఇలాగా నమోశ్రీ వెంచర్స్ అనేసి పౌడర్ చాట్ మసాలా ఇది వచ్చేసి కేజీ 193 రూపీస్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాట్ మసాలాలే. ఇవి ఉంటే కనుక మనం ఈ వ్యాపారాన్ని అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే మనకి మొట్టమొదటగా ఈ వ్యాపారానికి కావాల్సిన మిషనరీ వచ్చేసి 9000 రూపాయలు పడుతుంది. అలాగే మనకు రా మెటీరియల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 25 కేజీస్ బ్యాగ్ కనుక మనం పర్చేస్ చేస్తే మనకి 2500 రూపీస్ పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీగా మిషన్ ప్లస్ రా మెటీరియల్ వచ్చేసి 11500 అవుతుంది. అలాగే మనకి చాట్ మసాలా వచ్చేసి కేజీ కనుక తీసుకుంటే 120 రూపీస్ అవుతుంది. అంటే మనకి అంతా కలిపి కూడా ఒక 12000లో మనకి మెటీరియల్ అనేది వచ్చేస్తుంది. అలాగే దీంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మనము ఇప్పుడు చూద్దాం. మనకి డైలీ వచ్చే ప్రాఫిట్స్ అనేది చూద్దాం. మనము ఒక చిన్న అంటే కాఫీ కప్ టైప్ లో ఉంటాయి ఆ కప్స్ కనుక మనం పర్చేస్ చేస్తే దాంట్లో అది ఒక 50 పైస్ అలా పడుతుంది. ఈ కప్ లో మనము 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు మనము స్వీట్ కార్న్స్ ని సేల్ చేయొచ్చు. అంటే పర్ డే మనం ఒక 100 కప్స్ కన మనం కన సేల్ చేస్తే మనకి యావరేజ్ అయ్యే ఖర్చు 8 రూపీస్ మాత్రమే మనకు ఆ కప్పుకి పడుతుంది అనమాట. అంటే మనకి యావరేజ్గా పర్ డే 100 కప్స్ కనుక సేల్ చేస్తే అప్రాక్సిమేట్గా ఒకవేళ 10 రూపీస్ అనుకున్నా కానీ 40 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. 100 × 40 రూపీస్ కనుక మనకి వేస్తే పర్ డే 4000 రూపీస్ అనేది దీని మీద ఇన్కమ్ ఉంటుంది. అంటే పర్ మంత్ వచ్చేసి 1,20,000 రూపీస్ అనేది మీరు జస్ట్ 100 స్వీట్ కార్న్స్ కప్స్ అమ్మడం
వలన ఎర్నింగ్ చేసే అమౌంట్ అన్నమాట. అలాగే మనకు అమ్మే వాళ్ళని ఒకరిని కనుక స్టాఫ్ ని కనుక పెట్టుకుంటే వాళ్ళకి ఒక 10,000 రూపీస్ శాలరీ ఇచ్చినా కానీ మనకి పర్ మంత్ అనేది 1,10,000 రూపీస్ అవుతుంది. అలాగే దీనికి అవసరమైన గ్యాస్ ఇవన్నీ కూడా ఒక ఎక్స్పెన్సెస్ కింద ఒక 10,000 తీసుకుంటే 100% మనకి 1,00,000 రూపీస్ పర్ మంత్ అనేది ఎర్నింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్వీట్ కార్న్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇండియా మార్ట్ ద్వారా మీరు అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇండియా మార్ట్ ద్వారా మిషనరీ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి మొత్తం కొనవచ్చు. దీనికి సంబంధించి మీకు ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, తర్వాత డైలీ ఆదాయం ఎలా ఉంటుంది, మంత్లీ ఆదాయం ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకున్నారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.